రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన స్వస్థలం ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు ఆయన తండ్రి భూపతి రాజు రాజగోపాల్ రాజు ఫార్మాసిస్ట్ తల్లి రాజ్యలక్ష్మి గృహిణి ఆయన ఇద్దరు తమ్ములు రఘు భరతులు కూడా నటులే రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలోని జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు తరువాత కుటుంబంతో సహా విజయవాడకు వెళ్లారు అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో బిఏ కోర్సులో చేరాడు రవితేజ నాయనమ్మ తాతగారు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని కండవలి గ్రామం ఇక ఆయన మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేసాలు వేసినా గుర్తింపు రాలేదు కానీ పట్టు వదలని విక్రమార్కుళ్ళ అలు పాటసారిలా తన సొంత టాలెంట్తో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని మెగిస్టార్ తర్వాత కష్టపడి పైకి వచ్చిన నటుల్లో ఒకరుగా మాస్ మహారాజుగా ఎదిగిన నటుడు రవితేజ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమితాబ్కు వీరాభిమానిగా ఉన్న రవితేజ ఎలాగైనా ఆయనలా కష్టపడి హీరో అవ్వాలని చదువును మధ్యలో వదిలేసి సినీ అవకాశాల కోసం చెన్నై ట్రైన్ ఎక్కేశాడు రవితేజ సినిమా పరిశ్రమకు వచ్చాక భూపతి రాజు రవిశంకర్ రాజుగా ఉన్న తన పేరును రవితేజగా మార్చుకున్నాడు చెన్నైలో సినీ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఇప్పుడు ప్రముఖ దర్శకులుగా ఉన్న గుణశేఖర్ వైవేస్ చౌదరిలు పరిచయం అయ్యారు దానితో వీరు ముగ్గురు కలిసి ఒకే రూములో ఉండి ఎవరు ప్రయత్నాలు వారు చేస్తూ ఉండేవారు రవితేజకి యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా ఇష్టమే రవితేజ ఎన్నో తిండి లేని రాత్రులు గడిపాడు చెన్నైలో తను తిరిగని ఆఫీసులు లేవట ఎక్కడ నిరాశ చెందకుండా అలుపరుగకుండా శ్రమించిన శ్రామికుడు రవితేజ దీంతో జీనియర్ ఆర్టిస్టుగా కొన్ని రోజులు చేసి తన కడుపును నింపుకునేవాడు అలా చేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో విజయశాంతి షోలో హీరోగా చేసిన కర్తవ్యం సినిమాలో సాయి కుమార్ ఫ్రెండ్స్లో ఒకడిగా చాలా చిన్న పాత్ర చేశాడు అలా చైతన్య చిరంజీవి హిందీలో నటించిన ఆజ్కా గోండరాజ్ అల్లరి ప్రియుడు క్రిమినల్ లాంటి అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు అలా చిన్న చితిగా క్యారెక్టర్స్ ఎన్ని వేసినా సరైన గుర్తింపు రాలేదు అయినా తను మాత్రం తన ప్రయత్నాల్ని ఆపలేదు అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నువ్వు యాక్టర్ గా పనికిరావు అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడట ఇలా ఈ విధంగా చాలా మంది అనేసరికి డిసప్పాయింట్ అయిన రవితేజ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు సరిగ్గా ఈ సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతోంది ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న రవితేజకి నీకు తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి హైదరాబాద్ లో తీసిన సినిమాలకి హిందీ మాట్లాడే అసిస్టెంట్ డైరెక్టర్స్ ని తీసుకుంటున్నారని ఎవరు సలహా ఇచ్చారట డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి ఆ విభాగంలో ప్రయత్నాలు మొదలు పెట్టాడు అలా ఒక సినిమాకి అసిస్టెంట్ గా కుదరాడు అయితే అప్పట్లో ఆ సినిమా ప్రొడ్యూసర్ రవితేజతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు కృష్ణానగర్లో ఉన్న రూమ్కి రెంట్ కట్టలేదని రవితేజకి టూ డేస్ లో రెంట్ కట్టకపోతే గింటు వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఆ ఓనర్ దాంతో తన వర్క్ చేస్తున్న ప్రొడ్యూసర్ని కలిసి కనీసం ఐదు వేలైనా ఇవ్వండి సార్ రూమ్ రెంట్ కట్టాలి తినడానికి కూడా డబ్బులు లేవు అంటూ నేను కష్టపడిన డబ్బులే ఇమ్మంటున్నాను కదా అని రవితేజ కొంచెం స్వరం పెంచి అడిగేసరికి ఆ ప్రొడ్యూసర్ ఒక్క పైసా కూడా ఇవ్వను ఎవడకు చెప్పుకుంటావో చెప్పుకో అని రవితేజాను గెంటి వేశాడట ఆ ప్రాసెస్ లో ఉండగా ఈ దశలో మంజులా నాయుడు దగ్గర సీరియల్స్ కూడా జాయిన్ అయ్యాడు రవితేజ ఇక్కడే పూరి జగన్నాథ్ పరిచయం అయ్యాడు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో కృష్ణవంశీ దగ్గర నిన్నే పిల్లాడుత సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఇందులో బ్రహ్మాజీ కూడా యాక్ట్ చేశాడు రవితేజ తన పని తాను చేసుకుంటూనే ఖాళీ సమయాల్లో కొంతమంది హీరోల్ని ఇమిటేట్ చేసేవాడు ఇది గమనించిన బ్రహ్మాజీ లంచ్ టైంలో రవితేజాను పిలిపించుకొని నాగార్జున సహా అందరి నటుల ముందు ఇమిటేట్ చేయమని అడిగాడు భాగోదని సిగ్గుపడిన రవితేజ వాళ్ళందరూ ధైర్యం చెప్పాక బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ని ఇమిటేట్ చేశాడట ఆ ఇమిటెట్ చూసిన వారందరూ పగల నవ్వి కుర్చీల నుంచి కిందపడి నవ్వుకున్నారట ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కృష్ణవంశీ వీడియోలో మంచి కమెడియన్ ఉన్నాడని గుర్తించి అప్పటికప్పుడు ఒక కామెడీ షెన్ను రాసి రవితేజని నిన్నే పెళ్లాడుతా సినిమాలో చేశాడు ఇదిలా ఉండగా నిన్నే పెళ్ళాడతా సినిమా షూటింగ్ లో బ్రహ్మాజీకి కృష్ణవంశి ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఇక బ్రహ్మాజీని హీరోగా పెట్టి సింధూరం అనే సినిమాను స్టార్ట్ చేశారు కృష్ణవంశీ కానీ అందులో ఉన్న కమెడియన్ పాత్రకి ఎవరైతే సరిపోతారు అనుకున్న సమయంలో ఎవరినో పెట్టడం కంటే మంచి టాలెంట్ ఉన్న రవితేజాని పెడదామని నిర్ణయించుకొని బ్రహ్మాజీ రవితేజాని హీరోగా పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏడున సింధూరం విడుదల చేశారు ఈ సినిమాలో బ్రహ్మాజీ కంటే రవితేజకే మంచి పేరు వచ్చింది కానీ సినిమా మాత్రం పరాజయం పాలైంది అయితే ఇదే సంవత్సరం వినీత్ హీరా హీరో హీరోయిన్లుగా విడుదలైన పాడుతా తీగాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రవితేజ ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో వచ్చిన నాగార్జున హరికృష్ణ మల్టీస్టారర్ మూవీ సీతారామరాజులో నమ్మిన బంటుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవితేజ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వడ్డీ నవీన్ రాసి హీరో హీరోయిన్లుగా వచ్చిన చూడు సినిమాలో సూపర్ హిట్ అవ్వడంతో రవితేజకు కూడా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత అదే సంవత్సరంలో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన జేడి చక్రవర్తి సౌందర్య హీరో హీరోయిన్ నటించిన సినిమా ప్రేమకు వేలాయిరా ఈ చిత్రంలో కూడా నటించాడు రవితేజ ఆ తర్వాత శ్రీనివైట్ దర్శకత్వంలో వచ్చిన షోలో హీరోగా నీ కోసంలో నటించాడు ఈ సినిమా బాగా ఆడకపోయినా తన నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును దక్కించుకున్నాడు తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో సముద్రంతో పాటు వడ్డీ నవీన్ హీరోగా నటించిన ప్రేమించే మనసులో మంచి సపోర్ట్ ఆర్టిస్ట్గా నటించాడు ఆ విధంగా అదే సంవత్సరం హీరోగా నాలుగు సినిమాల్లో క్యారెక్టర్ గా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇక అక్కడి నుంచి రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెనుతిరుగు చూసుకోలేదు ఇక రెండు వేల సంవత్సరం రవితేజకి ఆర్థికంగా బాగా నిలబట్టిందని చెప్పాలి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తిరుమల తిరుపతి వెంకటేశ సకుటుంబ సపరివార సమేతం సినిమాలో సెకండ్ గ్రేడ్ హీరోగా నటించి చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో పెద్ద తమ్ముడిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు రెండు వేల ఒకటిలో వచ్చిన చిరంజీవుల్లో నలుగురు హీరోలు ఒక హీరోగా అమ్మాయి కోసం సినిమాలో మీనా టైటిల్ రోల్ పోషించగా ఇక ఆ తర్వాత పూరి మూడవ సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో రవిదేశాన్ని హీరోగా తీసుకోవడానికి గల కారణం కృష్ణవంశీ పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా రామ్ గోపాల్ వర్మ ఒక్కసారి కృష్ణవంశీకి పూరి జగన్నాథ్ ఈ కథ వినిపించాడట అయితే అప్పటికే రవితేజ యాటిట్యూడ్ తెలియడం వల్ల రవితేజకి అయితే ఈ కథ బాగా యాప్ట్ అవుతుందని చెప్పి కృష్ణవంశీ పూరికి చెప్పాడట ఆ విధంగా రవితేజని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కృష్ణవంశీ పూరి జగన్నాథ్ రవితేజ బ్రహ్మాజీ ఉత్తేజ్ వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అయి ఒక సర్కిల్ గా ఏర్పడ్డారు ఈ సినిమా రవితేజకి పూర్తిగా కమర్షియల్ హిట్ గా నిలిచింది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో రవితేజ హీరోగా వెనుతిరుగు చూసుకోలేదు ఆ తర్వాత రెండు వేల రెండు ఆగస్టు రెండున వంశీ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ లవ్ స్టోరీ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ సినిమా మరో సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈడియట్ చిత్రం ఈ సినిమాతో రవితేజ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ ఒక్క సినిమా రవితేజని సూపర్ స్టార్ చేసింది తెలుగులో మరో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు రవితేజ ఎలాంటి స్టార్ హోదా కావాలని కలలు కన్నాడో అటువంటి స్టార్ హోదాని ఈ చిత్రం అందించింది ఆ తర్వాత వచ్చిన అన్వేషణ ఆడలేదు అదే సంవత్సరం డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన శ్రీకాంత్ మెయిన్ హీరోగా వచ్చిన ప్రకాశ్ రాజ్ రవితేజ లీడ్ క్యారెక్టర్స్ లో విడుదలైన ఖడ్గం సినిమా రవితేజాని ఎక్కడకు తీసుకువెళ్ళింది ఈ సినిమాతో ఎవడండి వీడు ఎటువంటి కథనైనా సీన్ అయినా ఈజీతో ఈజీగా చేసేస్తున్నాడని చాలా మంది సినీ దిగ్గజాలు ఆశ్చర్యపోయారట ఆ విధంగా రెండు వేల రెండులో ఐదు సినిమాలతో దుమ్ము లేపాడు రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు పూరి డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రంతో రవితేజ పూరి జగన్నాథ్ యాట్రిక్ హిట్ ను అందుకున్నారు ఒక రాజు ఒక రాణి రవితేజ చిత్రం రిలీజ్ అయి ఫ్లాప్ గా నిలిచింది దొంగోడు కూడా యావరేజ్ గా నిలిచింది ఆ తర్వాత రిలీజ్ అయిన వీడే చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది ఇక ఆ తర్వాత రెండు వేల నాలుగులో వచ్చిన వెంకీ హిట్ అయిన ఆ తర్వాత వచ్చిన నా ఆటోగ్రాఫ్ చంటి ఫ్లాప్ అయ్యాయి అయితే నా ఆటోగ్రాఫ్లో రవితేజలో కొత్త కోణాన్ని చూసారు ప్రేక్షకులు రెండు వేల ఐదులో బోయిపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర రవితేజ కెరీర్ లో మొట్టమొదటి మాస్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత భగీరథ యావరేజ్ మూవీగా నిలవగా ఆ తర్వాత హరిశం డైరెక్షన్ లో వచ్చిన షాక్ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది ఇక ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్ కుడి చిత్రం రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక్కడి నుంచి రవితేజకి మాస్ మహారాజుగా గుర్తింపునిచ్చారు ఆ తర్వాత కథనా చిత్రం కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చిన దుబాయ్ సిన్ హిట్ అయింది ఆ తర్వాత మెగాస్టార్ చిత్రం శంకర్ దాదా జిందాబాద్ లో రవితేజ చిన్న మెరిశాడు రెండు వేల ఎనిమిదిలో వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణ చిత్రం మంచి హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన బలాదూర్ ఫ్లాప్ అయింది బిలో ఏరేజ్ గా నిలిచింది ఇక ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఆ తర్వాత వచ్చిన సంబో శివ సంభో చిత్రంతో తన రిమ్యూనరేషన్ ఏకంగా ఐదు కోట్లకు పెంచి అందరికీ షాక్ ఇచ్చాడు రవితేజ ఇదిలా ఉంచితే ఆ తర్వాత వచ్చిన మర్యాద రామాన్న చిత్రంలో రాజమౌళి మీద ఉన్న గౌరవంతో ఆ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన డాన్స్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత హరిశంకర్ కి మరో అవకాశం ఇచ్చిన రవితేజ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెరపకాయ్ సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఆ తర్వాత దొంగలమూటా చిత్రం చేసి ఆ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది ఇక ఒకే రూమ్ లో ఉన్న వైవేస్ చౌదరి గుణశేఖర్ రవితేజ వీరి ముగ్గురి కలయికలో వచ్చిన నిప్పు సినిమా ఆడకపోయినా ముగ్గురు పాత జ్ఞాపకాలు నెమరవేసుకుని తమ స్నేహాన్ని చాటుకున్నారు దరువు దేవుడు చేసిన మనసులు సారుచ్చారు అనే చిత్రాలు వరుస పరాజయాలతో రవితేజ గ్రాఫ్ తగ్గిందని చెప్పాలి రెండు వేల పదమూడులో వచ్చిన బలుపు బిలో యావరేజ్ గా నిలిచింది రెండు వేల పద్నాలుగులో వచ్చిన పవర్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత కిక్ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ హిట్ గా నిలిచి రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు ఇక ఆ తర్వాత టచ్ చేసి చూడు నేల్ టికెట్ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు చేసిన భారీ పరాజయాన్ని చవి చూశాడు రవితేజ ఇక రవితేజ ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలనిచ్చి వారు ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాడు ఇక ఆ తర్వాత తమ్ముడి మరణంతో ఎంతో కృంగిపోయిన రవితేజ తన జీవితంలో ఎన్నో ఆటో పోట్లు చూశాడు రవితేజ రెండు వేల పంతొమ్మిదిలో రాబోయే చిత్రాలు రవితేజ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవాలని మనము కోరుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మనవిఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ